నమస్కారం, నేను శేష్ బాబు. మళ్ళీ ఇంకోసారి మీ దగ్గరికి కొత్త మెసేజ్తో వస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే మన ప్రజలు వాళ్ళ గొంతుకులు ఆళ్ళే పోసుకున్నారు అని అర్థమవుతూ ఉంది. భస్మాసురుడి హస్తం నెత్తి మీద పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ బాధ పడాల్సిందే ఇంకా 5 సంవత్సరాలు ఈరోజు నుంచి. అంతకుమించి ఏం లేదని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్ వర్సెస్ డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. మీకు కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్ కావాలా డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ కావాలా అని చెప్పి ఆ రోజు నా చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు మాకు డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ కావాలి అన్నారు. అని మీరు ఎలక్ట్ చేసుకున్నారు ప్రజలు. దుర్మార్గులు, ప్రజలు దుర్మార్గులు అని అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు నాశనం అయ్యింది కాకుండా మొత్తం రాష్ట్రాన్నినూ, మిగతా ప్రజలను కూడా, ఎవరైతే మంచిని కోరుకుంటున్నారో వాళ్ళని కూడా నాశనం చేయడానికి మన ఆంధ్ర ప్రజలు పూనుకున్నారని చెప్పి అర్థమైంది. కాబట్టి వీళ్ళ చరిత్ర ఎప్పుడు కూడా క్షమించదు. మన ఎవరైతే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ప్రజల్ని చరిత్రలో వాళ్ళు చరిత్రహీనుల కింద మిగిలిపోతారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఏది కాంగ్రెస్ టైంలో కూడా ఏ గవర్నమెంట్కి అయితే ఓటు వేయకూడదో డబ్బులు తీసుకుని లేకపోతే వేరే రకంగా వాళ్ళని ఒత్తిడికి గురయ్యి కాంగ్రెస్ పార్టీని 60 సంవత్సరాలు గెలిపించినటువంటి ప్రజలే మళ్ళీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక యాంటై హ్యూమన్, యాంటై స్టేట్, యాంటై పీపుల్ పార్టీని ఎలక్ట్ చేసుకున్నారు. ఇది తలుచుకుంటుంటే ఇవాళ మొత్తం అది డిస్ట్రక్ట్ చేస్తాం, ఇది డిస్ట్రాయ్ చేస్తాం, అది పడగొడతాం, ఇది పడగొడతాం, ఇదే కానీ ఇది కడతాము, ఇది నిలబెడతాము, ఈ విధంగా నేను మన ఆంధ్రప్రజలకు ఈ విధంగా కన్స్ట్రక్టివ్గా నేను పనిచేస్తానన్నది ఇంతవరకు ఎప్పుడు కూడా వినలేదు ఈ కొత్త గవర్నమెంట్లో. ఇవన్నీ చూస్తానే నాకు ఒకటే గుర్తొస్తూ ఉంది, శ్రీశ్రీ గారి పద్యం. పతితులార భ్రష్టులార బాధాసర్ప ద్రష్టులార ఏడవకండి 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 అని ఆ రోజున శ్రీశ్రీ గారు పాడినటువంటి పాట. వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అని ఆ జగన్నాథ రథ చక్రాల కోసం వెయిట్ చేయండి. ఇంకా అంతకుమించి మీరు చేసేదేం లేదు. ఎందుకంటే మీ నెత్తిని మీరు చేయిపెట్టుకున్నారు, మీ గొంతుకు మీరు కోసుకున్నారు కాబట్టి ఈ బాధలు పడాల్సిందే. మొత్తం ఆ జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోయేదాకా ఈ దుష్టులందరూ మీరు ఆ విధంగానే మీరు బాధలు పడాల్సిందే. మీరంతా బాధా సర్ప దృష్టిలాగా మీరు ఉండాల్సిందే. ఎందుకంటే ఈ సర్పాలని, ఈ యొక్క క్రూరముగాల బారి నుంచి మీరు రక్షించుకోలేరు కాబట్టి అప్పుడు దాకా మీరు ఈ బాధలు పడాల్సిందే. చాలామంది ఈ క్రూరముగాల బారిన, ఈ సర్పాల బారిన పడి అంతం అవ్వాల్సింది. దానికి వేరే మార్గమేం లేదు. ఎందుకంటే మీరు కోరుకున్నది అది, ఈ బాధా సర్ప దృష్టిలో మీరే, మీ సొంతంగా మీరు చేసుకున్నటువంటి పాపం కాబట్టి ఈ పాపాన్ని మీరు భరించి ఉండాల్సిందే నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు. ఓకే, అందుకని మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఈ ఓట్లు వేసిన ప్రజల్ని మీరు క్రూరులు, మీరు మూర్ఖులు, మీరు దుర్మార్గులు. ఈ ఓట్లు వేసిన వాళ్ళు కాబట్టి ఈ దుర్మార్గులకి సరైన శాస్తి జరుగుతుంది. అందుకని దానికి చేసిందేం లేదు. ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. నాశనం చేయడానికి మీరే కారణం. మీరే ఓటేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి వాడు అన్నం లేదు మీకు. ఈ 100,000 మంది ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో, ఎవరికి అన్నం లేకుండా, ఈ 100,000 మంది కూడా ఈ బాధాస ఏనో, ఈ సర్పాలకేనో, ఈ క్రూరమగాలకి ఓటేసిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి ఈ వీళ్ళకి ఈ నెత్తి మీద ఈ చెయ్యి కరెక్ట్గా పెట్టాడు మన జగన్ అండ్ వైఎస్ఆర్సీపీ కాబట్టి మీరు అనుభవించండి దుర్మార్గుల ద్వారా.